దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నది. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపునొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రొట్టివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈ స్వస్థతశాల కార్యక్రమములు జరిగించుట కార్డినల్ రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ అయ్యగారు, స్వస్థత వరము కలిగిన దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ చార్లే జాన్ ఫిన్నీ గారు, వ్యవస్థాపకులు స్వస్థతశాల గణపవరం. ప్రతి నెల మొదటి శుక్రవారం వచ్చిన వారందరికీ స్వస్థత భోజనములు సిద్ధపరచబడును. శుభార్త దండయాత్ర జరుగును. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వాన. లోకావ్రాసిన శుభార్త 22వ అధ్యాయము 54వ వచనం చదవండి. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు. అయ్యా, నీ బిడలమైన మేము, నీ భక్తులమైన మేము నీ వాక్యమును ధ్యానము చేయనయ్యుండగా మీరు మాతో మాట్లాడండి. ఎటి ఆత్మకు ఎటి ఆహారం అవసరమయ్యున్నదో అటు నీ వాక్య ఆహారమును నింపచేసి చేరువచ్చిన నీ బిడలందరి హృదయములు బలపరిచి స్థిరపరిచి నీ మార్గమందు నడిపించమని వాక్యమయ్యున్న మంచి బోధకుడయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున వేడుకొనుచున్న పరమ తండ్రి ఆమేన్. దేవుని నామమున మేలురుకు విశ్రాంతి దిన దీవెనలు. 40 దినముల మేలులు, 26వ దిన ఆశ్చర్య కార్యములు మీకును మీ కుటుంబమునకును మీ బిడల బిడలకును మీ సమస్త పని పాటలకును సదా తోడయ్యుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్ర. ఆయన బిడలమైన, ఆయన భక్తులమైన, విశ్వాసులమైన, ఆయన పిల్లలమైన మనతో తన వాక్యము ద్వారా ప్రభు మాట్లాడనై ఉన్నారు. ఈ 40 దినముల శిలువ ధ్యానాలలో ఎన్ని దినాలు పూర్తి చేసుకున్నామండమ్మా చెప్పాలి? 25 దినాలు పూర్తి చేసుకుని 26వ దినము. దేవుని స్తోత్ర. నేటి 26వ దినము కొరకై సువార్తల పాఠములో నుండి నేటి దినము కొరకై ఈ 26వ రోజును కొరకై సువార్తల వాక్య భాగములలో నుండి నేటి దిన వర్తమానమును ధ్యానము చేసుకున్న అది లోక 22:54 చదవండి. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి. చాలండి, అమ్మా దేవుని మాటలు వింటున్నా. దేవుని భక్తులారా, దేవుని విశ్వాసులారా, చదవబడినటువంటి వాక్య భాగములు యేసు ప్రభు వారిని ఆయనను పట్టుకొని బంధించి తీసుకువెళ్ళిన సందర్భము నేటి దిన మన వాక్యాంశము. గడిచిన దినమునందు
ఆయనను గెత్సెమనే తోటలో బంధించుట శనివార దినము. శుక్రవారమేమో ప్రభు చేసిన గెత్సెమనే తోటలోని ప్రార్థన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన పట్టుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళడం. అమ్మా తీసుకు వెళ్ళడం అంటే యేసు ప్రభువాన్ని ఏమి నడిపించుకుంటూ తీసుకు వెళ్ళడం లేదండి. వాక్యములో వ్రాయబడిన మాట ఈడ్చుకుంటూ అని వ్రాయబడింది. ఆది సంభూతుడు ఈ లోకానికి ఆది మధ్యాంతరహితుడైన యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, బంధించారు. ఒక సాటి మనిషిగా దేవుళ్ళగా ఎలాగా చూడలేదండి దేవుణ్ణి. ప్రభుని ఎలాగా వారు చూడలేదు, ఒక ప్రభువుగా చూడలేదు వారు. కనీసం ఒక సాటి మనిషిగా కూడా ఏం చేయలేదు, చూడలేదు. ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ చేతులకు సంఖ్యలు వేసేసారు, కాళ్ళకి సంఖ్యలు వేసేసారు. నడిచే విధానము కూడా లేదు, నడిచే విధానము కూడా లేదు. ఆ ప్రభువును ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిపోతున్నారు. అమ్మా దేవుని మాటలు వింటున్న వారులారా, ఈరోజు మన వాక్యాంశం ఏమిటంటే వాస్తవముగా యేసు ప్రభు వారు వారి జీవిత కాలములో మరి ముఖ్యముగా సేవా కాలములో మనకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే జన సమూహం ఉండేవారు. ఆయన కొండ మీద ఉంటే విస్తారమైన ప్రజలు కొండ మీదకు వచ్చేవారు. సముద్ర తీరమున ఉంటే సముద్ర తీరానికి వచ్చేవారు. అరణ్యములో ఉంటే అరణ్యమునకు వచ్చేవారు. ఆయన ఇంటిలో ఉన్నారంటే ఇంటిలోకి వచ్చేవారు. ఎక్కడ చూసినా జనము జనము జనము. ఊపిరి కూడా పీల్చుకుంటానికి లేనంత విస్తారమైన ప్రజలు జనము ఎవరుంటే. అందుకే కదండి యేసు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు పక్షవాయువు కలిగిన వారిని దేవుని చేత ప్రార్థించడకు తీసుకుని వచ్చి లోపలికి తీసుకురాలేక ఇంటి పైకప్పు విప్పి పైనుంచి ఏం చేశారు. కారణము అక్కడ ఉన్న జనము. వారిని తప్పించి దేవుని దగ్గర తీసుకెళ్ళడం అంటే జరగని పని, అసంభవము. ఇప్పుడు నా ప్రసంగం ఏమిటంటే ఏమైపోయారు ఈ జనమంతా. యేసు ప్రభు వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంటే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. మనం చదువుకుంటూ ఉంటాం ఎక్కడ చూసినా జనసమూహము జనసమూహం. ఒక మాటలో చెప్పాలంటే ఇసుక వేస్తే రాలనంత విస్తారమైన ప్రజలు ఎవరి దగ్గర. ఇసుక వేస్తే రాలనంత ప్రజలు అంటే అర్థం ఏమిటండి అయ్యా. ఇసుక వేస్తే రాలనంత విస్తార జనం అంటే అర్థం ఏంటి. ఖాళీ ఇసుక వేస్తే రాలనంత విస్తార జనం అంటే అర్థం ఏంటి అమ్మా. ఇసుక పైనుంచి గమేలా ఇసుక అలాగే పడేస్తే ఆ ఒక ఇసుక రేణువు కూడా ఎక్కడ పడకూడదు, నేల మీద పడకూడదు. ఇసుక అంత పైన ఆగిపోవాలి. అది ఇసుక వేస్తే రాలనంత విస్తార అంత జనం ఉండేవారండి. ఏమైపోయారు వీళ్ళు, ఏమైపోయారు. ఎక్కడైనా ఒక గొప్ప జన సమూహం ఉన్నారంటే అక్కడ ఎవరున్నారు, ప్రభు ఉన్నారు. ఆయన ఆయన ఉంటేనే అంతమంది జనం ఉంటారు. అంత జనము ఏమైపోయారు. ఆయన ఈడ్చుకెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు వారందరూ. దేవుని భక్తులు, దేవుని అభిమానులు, దేవుని విశ్వాసులు, దేవుని శిష్యులు ఎక్కడ. అదే ఈరోజు మన ప్రసంగం.
దేవుని జనాంగమంతా కూడా నాలుగు గుంపులుగా చెదిరిపోయారు. ఎన్ని గుంపులు? ఏమిటి ఆ గుంపులు? చూద్దాం. మొదటి గుంపు మత్తయి సువార్త 26:14 చదవండి. అప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. దేవుని స్తోత్ర, నేను ఆయనను మీకు అప్పగించినడల నాకేమి? మొదటి గుంపు అమ్ముకున్న గుంపు. మొదటి గుంపు ఏంటండి? దేవుని మాటలు వింటున్న దేవుని భక్తులారా, ఇదేనండి మొదటి గుంపు. అమ్ముకున్న గుంపు, అమ్మి వేసుకున్న గుంపు. ఇది ఎంత విచారం! అమ్మి వేసుకున్న గుంపులో ప్రధానముగా కనబడేటువంటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాయే ప్రభువును అమ్మి వేసిన వానిగా, అమ్ముకున్న వానిగా కనబడుచున్నాడు. అమ్మకము అనేది ఇచ్చి పుచ్చుకునుట ద్వారా జరుగుతుంది. దేని ద్వారా? దీనిని ట్రాన్సాక్షన్ అంటుంటారు. ఏ అమ్మకమైనా ఖచ్చితంగా ఇచ్చి పుచ్చుకునుట ద్వారానే, అది ప్రత్యక్షముగాను లేదా ఆన్లైన్ ద్వారా పరోక్షముగాను ఇచ్చి పుచ్చుకునుట అనేది జరిగితేనే అది అమ్మకంలోనికి వస్తుంది. ఇక్కడ కూడా ఈ ఇస్కరియోతు యూదా దేవుడి విషయంలో అమ్మకాన్ని జరిపాడు. అనగా ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరిగించాడు. ఏమిచ్చాడు ఈయన? చెప్పాలి, ఎవరినిచ్చాడు? ప్రభునిచ్చాడు. అందుకు బదులుగా ఏం పుచ్చుకున్నాడు? 30 వెండి నాణాలు పుచ్చుకున్నాడు. అంటే అక్కడ కొనుగోలు అనేది జరిగింది, ఇచ్చి పుచ్చుకునడం అనేది జరిగింది. దీని ఎందుకు ఇంత మనం వివరించి చెప్పుకుంటామంటే, అమ్ముకునే గుంపులో మనకు కనబడే ఒకే ఒక్క వ్యక్తి ఇస్కరియోతు యూదా అయిన నేటి కాలంలో ఆ గుంపుకు చెందిన వారు అనేకులు ఉన్నారు. అమ్మా అప్పుడు ఆ గుంపుకు చెందినది ఒక వ్యక్తి అయినా, నేటి కాలంలో మాత్రము ఆ అమ్ముకునే గుంపులో అనేకులు ఉన్నారు. ఈరోజు విశ్రాంతి దినం. దేవుడు ఏమన్నారు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మంచిదే. ఎలా మనము ఒక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించగలము అనగా, ఎవరు లోకపు పనులను విడిచిపెట్టి దేవుని సన్నిధానమునకు, ఆయన దేవాలయమునకు వస్తారు, వారు విశ్రాంతి దినమును ఎలా ఆచరించిన వారు? చెప్పాలి. అలా కాకుండా ఎవరైతే విశ్రాంతి దినమున అటు పనికి వెళ్ళకుండా, ఇటు దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గరే ఉంటారు, వారు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించిన వారు. ఈరోజు విశ్రాంతి దినము నీ జీవితంలో ఎప్పుడు పరిశుద్ధమైనది అవుతుందంటే, ఆ విశ్రాంతి దినమును నువ్వు ఎక్కడికి ఇచ్చినప్పుడు అప్పుడే ఆ రోజు పరిశుద్ధమైనట్లెక్క. పనికి వెళ్ళినా పరిశుద్ధం కాదు, పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చుని చర్చకు రాకుండా పరిశుద్ధం కాదు. ఎప్పుడు పరిశుద్ధంగా ఆచరించినట్టు? అన్నీ విడిచిపెట్టి ఎక్కడికి ఇచ్చినప్పుడు. దేవుని స్తోత్ర. ఈరోజు దేవుని మాటలు వింటున్న వారలారా, అనేకలైన వారు అలా పరిశుద్ధముగా ఆచరించేవారు కాకుండగా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచేవారు. అనగా అమ్ముకొని గుంపులో ఉండేవారు కూడా ఉన్నారు.
విశ్రాంతి దినము దేవుడి మందిరానికి రావాలి. ప్రతి ఆదివారము 3 గంటల నుండి 6 గంటల వరకు ఆరాధన. ఈ ఆరాధనలో రాకుండా, ఆరాధనలో పాల్గొనకుండా, ఆరాధనలో కూర్చోకుండా, ఆరాధనలో ఉండకుండా పనికి వెళ్ళిపోయామని. ఎక్కడికి వెళ్ళిపోయాము? ఎంత వస్తుంది పనికి అయ్యా? 400 అది ఒక 500 అనుకోండి. అంటే ఇప్పుడు ఆ 400 లేదా 500 సొమ్ము ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల వచ్చింది? మందిరానికి వెళ్ళకపోవడం వల్ల. అదే వెళ్తే వస్తుందా? అదే ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళుంటే, ఆదివారం మందిరానికి వెళ్ళుంటే, చర్చికి వెళ్ళుంటే ఆ 400 500 వచ్చేవి కాదు. అంటే ఖచ్చితంగా మీరు చర్చి మాయనేయడం వల్లేమి ఆ సొమ్ము వచ్చింది కదా. అంటే అక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది, అక్కడ ఇచ్చిపుచ్చుకుంటాం జరిగింది. ఎలా జరిగింది? ఆ డబ్బుల కోసం మీరు దేవుణ్ణి ఏం చేశారు ఆ రోజు? మనకన్నా అతనే మంచోడు కదండి, వెండికైనా అమ్మాడు. మన ఏకంగా 400 అమ్మేస్తాను ఏకంగా దారుణంగా. ఇస్కరు యోధ మంచోడు కదా, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు, 1000 నాణ్యాలకు అమ్మాడు. మన ఏకంగా 400 500 అమ్మేస్తున్నాం మరి దారుణంగా. అంటే అక్కడ ఆ రోజు నీకు 400 లేదా 500 సొమ్ము నీ చేతికి ఆదివారం పూట వచ్చిందంటే అది ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ జరిగింది. ఎలా జరిగింది? నువ్వు దేవుని అమ్మి వేయడం బట్టి అది వచ్చింది. అదే చర్చికెత్త రావు కదా. అంటే ఆ రోజు నీవు దేవుని 400 లేదా 500 ఏం చేసావు? నువ్వు అమ్మేశావు. అమ్మావు కాబట్టి నీకు వచ్చినాయి డబ్బులు. అక్కడ నాతో పాటు సొలొమోన్ రాజు గారు అత్తుంటారు. ఆయన 20 సంవత్సరాల క్రితం అంటండి, ఇప్పటికీ ఆయన పట్టుబడికి వెళ్తుంటాడు. ఆయన 20 సంవత్సరాల క్రితం పట్టుబడికి వెళ్తే ఆదివారం పూట, ఈరోజు ఆదివారం పూట వెళితే లారీ తిరగబడిపోయిందని, లారీ తిరగబడిపోయి మొత్తం ఆ ట్రీలు అవన్నీ మీదడిపోయినంటాను. ఇంకా మొత్తం అక్కడ బయటపడిన వాళ్ళు బయటపడ్డారు. ఈయన ఇంకా కొంతమంది మొత్తం కింద ఉండిపోయారు, ఇరుక్కుపోయారు. ఇంకా అందరూ బతకడు బతకడు చనిపోతారు. మొత్తం 3 అంతా ఈయనతో పాటు. ఆ చావు బతుకల మధ్య ఆయన తీర్మానం చేసుకున్నాడు, దేవా నన్ను నీవు ఏం చెయ్యి, బతికించు, నన్ను బతికించు. దేవుడు బతికించాడండి, చనిపోవలసిన వ్యక్తిని దేవుడు బతికించాడండి. ఆ 20 సంవత్సరాల నాటి నుండి ఈనాటి వరకు ఒక్క ఆదివారం కూడా పనికి వెళ్ళడం అనేది లేదండి. ఇప్పటికీ పట్టుబడికి వెళ్తాడు, కానీ ఆదివారం కూడా ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి ఒక ఆదివారం కోసం. అంటే ఒక ఆదివారం సంబంధం ప్రాణం ప్రాణం తీసేసుకునేంత అవసరమా? ఒక 400 500 కోసం ప్రాణం పోగొట్టేసుకుంటే అంత అవసరం కావాలా? ఈరోజు వెనకంత కుటుంబం బిడ్డలు అందరూ ఆధారపడి ఉన్నారు. అంత రిస్క్ చేయడం అవసరం? అంత రిస్క్ చేయడం కావాలా? ఒక రోజు ఒక 400 500 ఒక రోజుకి ప్రాణాలు పోగొట్టేసుకుని అంత కష్టపడాలా? 20 సంవత్సరాల నుంచి మానేసాడు ఆయన. తర్వాత ఇంటి స్థలం కోసం చాలా కాలం నుంచి ఆయన ఎన్నో పర్యాలు పెట్టుకున్నాడు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు. తీర్మానం చేసుకున్నాడు, దేవా మళ్ళా ఏవో ఇల్లు స్థలాలు అంటున్నారు, ఈ పర్యాయంగా నాకు ఇంటి స్థలం వస్తే నేను 1 సంవత్సరం పాటు నేను అయ్యగారితో ప్రతి ఆదివారం వెళ్ళి నేను దేవుని సేవ చేస్తాను నేను అని ఒప్పుకున్నాడు ఆయన. ఇన్ని పర్యాయాలు గతంలో ఇంటి స్థలం కోసం పెట్టుకున్న రాలేదు. ఆ పర్యాయం ఆ తీర్మానం తీసుకుని పెట్టుకోగా దేవుడు ఇంటి స్థలం ఇచ్చారు. గత 1 సంవత్సరం నుంచి ప్రతి ఆదివారం వచ్చి దేవుని సేవ చేస్తున్నా. చెప్పకూడదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని అదే చెప్పా, ఆ రోజు అమ్ముకునే గుంపులో ఇస్కరియోతు యోధా ఒక్కడే ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో ఆ గుంపులో చాలామంది ఉన్నారు. ఆ గుంపులో చాలామంది ఉన్నారు. ఇంకా అనేక విషయాలు గమనిస్తే దేవుని భక్తులుగా ఉంటున్న వారిలా ఇదే మొదటిది ఏమిటంటే అమ్ముకున్న గుంపు. రెండవ గుంపు మత్తయి 26:56 అయితే
ప్రవక్తల లేఖనములు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి పారిపోయిరి దేవుని స్తోత్రం అమ్మా రెండవ గుంపు పారిపోయిన గుంపు ఎవరండి ఈ గుంపులో ఉన్న వారు ఎవరు శిష్యులైన వారు ఎవరండి అమ్మా అమ్మా ఈ శిష్యులు సాసంగా దేవుని దగ్గర కూర్చోడానికి అది కూడా పక్కన దేవుని దగ్గర నడవడానికి అది కూడా పక్కన నడవడానికి ఎంతో పోటాపోటీ పడేవారు అలాంటి వారందరూ ఇప్పుడు ఏమైపోయారు పారిపోయారు ఎందుకు పారిపోయారు అక్కడ ప్రభువుకు కలిగిన ఆ శ్రమను చూచి దీని ఆశ్చర్యపడాల్సింది ఏం లేదండి మానవ నైజం అది ఏంటంటమ్మా మానవ నైజం తప్పుకొని కుమారుడు ఆస్తున్న సేపు అందరూ ఉన్నారు ఎప్పుడైతే ఆసిపోయింది అందరూ ఏమైపోయారు కొంతమందిని మీరు చేరదీశారండమ్మా చాలా బాగా చూసుకున్నారు అది ఏం లోట్లాగ మీరు బాగా చూసుకున్నారు ఒకరోజు మీకు శ్రమ రాగానే మీరు మీ ద్వారా మేలు పొందినవారు మీ ద్వారా సహాయం పొందినవారు మీ ద్వారా బాగుపడిన వాళ్ళు అందరూ మిమ్మల్ని వదిలేశారు అదేంటి ఎలా వదిలేశారండి అని ఎప్పుడు అనుకోకండి మానవ నైజం అంతే ఇప్పుడు అసలు ఆశ్చర్యపడక్కర్లేదు మానవ నైజం అంతే ఒకవేళ మీరు ఎవరికైతే ఉపకారం చేస్తున్నారో ఒకనొక రోజు మీకు శ్రమ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేస్తారు అని తెలిసి మీరు వాళ్ళు సహాయం చేస్తారా ఏమ్మా మనకి తెలియదు కాబట్టి వారు అలాంటి వారు కాదనుకున్నాము కాబట్టి వారికి ఏం చేస్తాము కానీ యేసు ప్రభు వారికి వీళ్ళందరూ వదిలేస్తారని తెలిసా తెలీదా తెలిసి కూడా ఏం చేశారు అదండి దేవుని ప్రేమ దేవుడు అంటారు మీరందరూ నా విషయమై అభ్యంతర పడుతారు ఏంటి అభ్యంతర పడతాం ఇప్పుడు మీరందరూ కూడా నేను ఎవరినో తెలుసా యేసు ప్రభు వారు శిష్యుణ్ణి నేను ఆయన శిష్యుని అని చెప్పుకుంటున్నారు మీరు బాగానే కానీ ఒకరోజు మీరు నా శిష్యులు అని చెప్పుకోవడానికి ఏమవుతారు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి అది అతను మా బాగా తెలుసుకోండి అని చెప్పుకుంటారు చెప్పుకోరా అదే వ్యక్తి కష్టంలో వెళ్ళిపోయాడు ఇప్పుడు అభ్యంతర పడతారు లేదా ఇబ్బంది పడతారు లేదా అదే దేవుడు చెప్పాడు ఇదే రెండవ గుంపు పారిపోయిన మూడవ గుంపు లోకసువార్త 22:54 జ్ఞానవాక్యం లోకసువార్త 22 వారాయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను దేవుని స్తోత్ర పేతురు దూరముగా వారి వెనక వచ్చుచు నా మూడవ గుంపు దూరము నుండి వెంబడించే గుంపు మూడవది ఏంటమ్మా ఒకప్పుడు పేతురు గారు అన్నిట్లో ముందుండేవాడు అని అబ్బే ఎంత ఎలాగంటే అండి ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఎవరిని దాటాలి అదనమాట ఎవరైనా దేవునితో ప్రార్థన చేయించుకోవాలంటే ముందు ఎవరిని కన్సల్ట్ చేయాలి పేతురు గారిని కలిసి ఆయన ద్వారా త్రూ ఆయన ద్వారా ఎక్కడికి వెళ్ళాలి అదనమాట అలా ఉండేవాడు పేతురు ఇప్పుడు దూరం నుండి ఏం చేస్తున్నాడు దగ్గరగా ఉండే వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు దూరము నుండి వెంబడించుట ఈ రోజుల్లో నేటి కాలంలో చాలామంది దూరము నుండి వెంబడించే వాళ్ళు ఉన్నారండి ఎలాగండి అమ్మా దూరం నుండి అంటే ఎలాగండి అయ్యగారు అంటారేమో చర్చికి రారు చర్చిలో అడిగట్టరు చర్చిలో ఏమాత్రం కూడా వారు ప్రవేశించరు కానీ దేవుడు అంటే మహా ఇష్టం దేవునికి ప్రార్థన చేసుకుంటారు వాక్యమే చదువుకుంటారు కానీ ఎవరి దగ్గర కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్నామని ఏం చేయరు పితృ చెప్పాడేంటమ్మా అక్కడ నీవును కూడా ఆయనతో ఉన్నవాడవే కదా ఎవరు అడిగారండి చెప్పాను చిన్న పాప అండి రాజేచ్చి అడిగాడంటే భయపడి చెప్పండి అదే గది చిన్న పాపేచ్చి చెప్తే పాపేచ్చి అడితే ఏమన్నాడంటే ఈయన పైగా వరలో కత్తెట్టు తిరుగుతాడు ఈయన వరలో కత్తెట్టు తిరుగుతాడు చిన్న పాపేచ్చి నీవు ఆయనతో ఉన్నవాడవే కదండి ఏమన్నాడు ఈయన నాకు తెలియదు ఈరోజు చాలామంది లోకములో విశ్వాసులైన వారు దూరము నుండి వెంబడించే గుంపులో ఉన్నారు దేవుని
చర్చి కి రారు మందిరానికి రారు కానీ దేవుని నమ్ముకోలేదా చాలా బాగా నమ్ముకున్నారు దేవునికే ప్రార్థన చేస్తారు కానీ ఎవరి దగ్గర కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్నాము మేము దేవునికి ప్రార్థన చేస్తాము అని ఎవరికి కూడా ఎవరి దగ్గర కూడా భరించేరు చెప్పుకోరు ఒప్పుకోరు చెప్పుకోరు నేను చెప్తున్నాను చూడండి అలాంటి వారి వల్ల దమ్ముడు ఉపయోగం ఉండదండి ఎవరి వల్ల ఈ దూరం నుండి వెంబడించే వాళ్ళు ఉంటారు చూసారమ్మ చర్చికి రాకుండా ఇంటి దగ్గరే వాళ్ళ వల్ల దమ్ముడు ఉపయోగం దేవుడికి కాదు కదా వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగం లేదండి వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగం లేదు పైకి ఏమంటారు నాకు నా దేవునికి తెలుసు ఏమిటి ఏమ్మా పోయి ఎక్కడికైనా చెప్పుకోమని చెప్పాలి ఆ మాటలు చర్చికి రారు కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఎవరికి చెప్పలేరు కానీ నోరు తెరిచి నాకు దేవునికి ఉన్నటువంటి అనుభవం ఆత్మీయ స్థితి ఎవరు తెలుసు దేవుని స్తోత్ర నువ్వు మనుష్య కుమారుడవా అంటే అవును నీవు అన్నట్టే నువ్వు పాపలు పిలుచుడికి వచ్చావు అవును నేను పాపలు పిలుచుడికి వచ్చాను నేను యేసుప్రభువారు అంటరాని వాడు కాదండి అసలు మనం అంటరాని వాళ్ళు మనం ఎవరైనా దగ్గర మనం పలకరించడానికి లేకపోతే ఎవరి దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దూరం కూడా మాట్లాడితే ఎలాగుంటుంది అసలు దేవుడు మనం దూరంగా పెట్టాలి కృష్ణోగులైన వారు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే అంటే దేవుడు వారిని పట్టుకుని నాకు ఇష్టం అన్నాడండి పాపులమైన మనల్ని దేవుడు దగ్గర తీసుకుంటే ఈరోజు మనం దూరంగా పెట్టి ఇంటి దగ్గర కూర్చుని అక్కడ కూర్చుని దేవుని స్తోత్ర దూరము నుండి వెంబడించేవారు దేవుడిని అవమానపరుచుచున్న వారితో అంతే దేవుడు నీకు ఎంత దగ్గరికి వచ్చాడమ్మా ఆయన దేవుడు నీకు ఎంత దగ్గరగా వచ్చాడు ఆయన ఈరోజు నువ్వు ఆయన దూరంగా పెట్టుకుని చర్చికి రావడానికి ఆయన ఏమి అంటరాని దేవుడు కాదండి ఆయన నీ కోసం ఎంత దగ్గరికి వచ్చాడు ఆయన నేను పాపలు పిలవడానికి వచ్చానన్నాడు ఆయన నేను పాపల కోసం వచ్చానన్నాడు దేవుడు అసలు పాపలు మనం దూరంగా పెట్టాడు ఆయన మనందరినీ పిలుచుకున్నారు ఆయన ప్రయాసపడి భారం వచ్చిన నాయకు రెండు అన్నారు ఆయన ఆ దేవుణ్ణి దూరంగా పెట్టేవారు దేవుణ్ణి ఏం చేస్తున్న వారు ఆ రోజు గుంపు గుంపులుగా దేవుని వెంబడించిన వారిలో చాలామంది ఈ యొక్క గుంపులోకి వెళ్ళిపోయారు దూరము నుండి ఇక నాలుగవది యోహాను 19:26 యోహాను 19:26 చాలండి ఇది నాలుగవ గుంపు సిలువ క్రిందనున్న గుంపు దేవుని స్తోత్ర నాలుగవ గుంపు ఏంటండమ్మా సిలువ క్రిందనున్న గుంపు ఎవరున్నారు యోహాను అలాగనే ఆయన తల్లి అయిన మరి ఇంకా కొందరు స్త్రీలైన వారు వీరందరూ సిలువ క్రింద ఇది అసలైన గుంపు దేవునికి కావలసిన గుంపు దేవుని స్తోత్ర వీరు అన్నిటికీ తెగించి ఎలాగండమ్మా అన్నిటికీ తెగించి వారు అక్కడ ఏం చేశారు నిలబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే మొండి పట్టుదలతో నిలబడ్డారు అలాగండమ్మా మొండి పట్టుదల ఉండడం మంచిదా కాదా అయ్యా ఇంకోసారి అడుగుతున్నాను మొండి పట్టుదల ఉండడం మంచిదా కాదా ఆ రోజు ఆ యాకోబు పట్టిన పట్టు ఎంత మార్చేసిందండి అసలు భూలోక చరిత్రల్ని మార్చేసిందండి ఇజ్రాయెల్ ఒక జనాంగం పుట్టుకొచ్చేసింది ఈరోజు కోటాను కోట్ల మంది ప్రజలు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళుతున్నారు దేవుని స్తోత్ర ఇది ఆ రోజు యేసు ప్రభు వారి సిలువ క్రింద ఉన్న గుంపు వారి యొక్క పట్టుదల మమ్మల్ని ఎవరు ఏం చేసినా పర్వాలేదు మేము దేవుణ్ణి ఏం చేయము మేము విడిచిపెట్టం మమ్మల్ని చంపేస్తారా చూసే వాళ్ళకి అందరూ పారిపోతే ఇలా ముగ్గురు నలుగురేంటి యేసుప్రభువారు సిలువు కింద ఉన్నారు వీళ్ళకి ఎంత మొండు పట్టుదలేంటి చంపేస్తారేమో మాకేం పర్వాలేదు మేము మాత్రం దేవుని సిలువని ఏం చేయము ఇప్పుడు చెప్పండి నిండ్రకొల్లోది ఏ గుంపు ఇప్పుడు యేసు సిలువ క్రింద ఉండే నిజమైన గుంపు వలె ఉండే ధన్యత భాగ్యము దేవుడు మనల్లరికి దయచేయును గాక ఆమేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రములు నాయన నీ వాక్యమద్దు వారా
దేవాడే విధానమే నీకు వందనాలు. అల్పులము దీనులము అయోగ్యులము నేను ఏ గుంపులో ఉండాలో మీరు మాతో ఈ వాక్యము ద్వారా చెప్పారు కనుక తండ్రి వాటిని మా వద్ద మంది భద్రపరిచి వాక్యానుసారముగా జీవించగలిగే నడవగలిగే ఈ గొప్ప ధన్యత భాగ్యం మా ఎల్లరకు ప్రసాదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. అందరికీ మరణాత మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత శాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుటి ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నది. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రొడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈ స్వస్థతశాల కార్యక్రమములు జరిగించుట కార్డినల్ రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ అయ్యగారు, స్వస్థత వరము కలిగిన దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ చార్లే జాన్ ఫిన్నీ గారు, వ్యవస్థాపకులు స్వస్థతశాల గణపవరం. ప్రతి నెల మొదటి శుక్రవారం వచ్చిన వారందరికీ స్వస్థత భోజనములు సిద్ధపరచబడును. శుభార్త దండయాత్ర జరుగును. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించు.